ఎంటర్టైన్మెంట్స్ నేటి యుగంలో పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా మెడల పైన మెడలు కడుతున్నారు అవేనండి అపార్ట్మెంట్స్ నానాటికి జనాభా పెరిగిపోతుండడం వలన ఇళ్లకు స్థలాలు లేని పరిస్థితి నెలకొంది ఇక పల్లెల్లో అలాగుంటే పట్టణాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్సే ఇక మెట్లో ఎక్కుదామని అనుకున్న పది పదిహేను ఫ్లోర్లు ఎక్కాలంటే అది సాధ్యపడే పని కాదు ఈ క్రమంలో చాలా మంది అపార్ట్మెంట్స్ కి లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు అయితే కొన్నిసార్లు టెక్నికల్ సమస్యలతో లిఫ్ట్ ఆగిపోతే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాం అయితే ఇక్కడ రెగ్యులర్గా లిఫ్ట్ వాడేవారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకొని తీరాల్సిందే ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఎక్కడైనా లిఫ్ట్ ఎక్కినప్పుడు షడన్గా ఆగిపోవచ్చు మరి అలా షడన్గా ఆగిపోయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక పవర్ ప్రాబ్లం డోర్ సరిగ్గా వేయకపోవడం ఇలా ఒక్కటి కాదు ఎన్నో కారణాల చేత లిఫ్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది ఇలాంటి సమయాల్లో సాధారణంగా అందులో ఉన్నవారు కంగారు పడిపోకూడదు అవి డోర్స్ ఓపెన్ కాకపోతే కొంతమంది వాటిని బలవంతంగా తెరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఆటోమేటిక్ లిఫ్ట్ దానంతటా అదే తెరుచుకునే వరకు వెయిట్ చేయాలి లిఫ్ట్ దిగేటప్పుడు వృద్ధులు పిల్లలు ముందుగా దిగడానికి అనుమతించాలి ఎవరిని నెట్టకుండా ఉండడం చాలా ముఖ్యం అదేవిధంగా లిఫ్ట్ కెపాసిటీ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక్కడ పరిమితికి మించి ఓవర్లోడ్ అయితే కేబుల్స్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది లిఫ్ట్లో ఉండే లైట్స్ గురించి తెలియకుండా ఆన్ ఆఫ్ చేయకూడదు లిఫ్ట్ సడన్గా ఆగిపోతే అలారం బటన్ నొక్కితే క్షణాల్లో సహాయం అందుతుంది పిల్లలతో లిఫ్ట్ ఎక్కినప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వారు బటన్స్ని ఆన్ ఆఫ్ చేస్తుంటే వద్దని చెప్పాలి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలను లిఫ్ట్ ఒంటరిగా ఎక్కడానికి అనుమతి ఇవ్వకూడదు డోర్కు దగ్గరగా ఉన్న పిల్లలను అస్సలు ఉంచకూడదు అలా ఉండినట్లయితే ఏదైనా పవర్ సప్లై అయితే ప్రాబ్లం రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది లిఫ్ట్ ఆగిపోయినప్పుడు లోపల కనిపించిన ప్రతి బటన్ను ప్రెస్ చేస్తూ ఉంటాం అలా ప్రెస్ చేయకుండా అలారం బటన్ను చూసి మాత్రమే ప్రెస్ చేయాలి డోర్లు ఆటోమేటిక్గా అవే ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇలా కొంచెం మనం ప్రశాంతంగా నెమ్మదిగా ఆలోచిస్తూ ఉండడం వలన లిఫ్ట్లో జరిగే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్